The Lord. Hallelujah. దేవుని నామానికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈరోజు ఉదయమే దేవుని యొక్క పరిశుద్ధ వాక్యముతో నిన్ను నిద్రలు లేపాలన్నదే ఆయన కోరిక. ఈరోజు దేవుని యొక్క వాక్యం ప్రైజ్ ద లార్డ్. అందరికీ కూడా ప్రభు నామంలో శుభాలు. అందరికీ హ్యాపీ మార్నింగ్. ఎలా ఉన్నారు? దేవుని మాట కొరకు ఎదురు చూస్తున్నారా? ఈరోజు దేవుని యొక్క మాటగా యెషయా గ్రంథము నుండి 54వ అధ్యాయము 17వ వచనం. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. ఆమెన్. ఆమెన్ చెప్పు నీ నోటితో. ఆమెన్. అవును, దేవుని పిల్లలముగా, దేవుని యొక్క కుమారులముగా, కుమార్తెలుగా ఉన్నటువంటి మనతో ఈరోజు దేవుడు ఒక అద్భుతమైనటువంటి, మరి ధైర్యం కలిగించేటువంటి ఒక మాటన దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇదిగో, నా కుమార్తె, నీకు విరోధంగా రూపింపబడుతున్న ఏ ఆయుధము వర్ధిల్లదు. నువ్వు ప్రతిసారి అనుకుంటున్నావు, నాకు చాలా విరోధంగా చాలామంది లేస్తూ ఉన్నారు, పరిస్థితులు నాకు విరోధంగా మారుతూ ఉన్నాయి. అవును, ఈ లోకనాథుడు దేవుని యొక్క కుమార్తెగా, కుమారుడుగా ఉన్నటువంటి నీకు విరోధంగా పోరాడుతూ ఉంటాడు. వాడు పోరాడకుండా ఎలా ఉంటాడు? పోరాడతాడు. విరోధమైనటువంటి మనుషులను నీకు లేపుతాడు, విరోధమైనటువంటి పరిస్థితులను నీకు లేపుతాడు, అనేకమైనటువంటి విరోధ శక్తులు నీకు ఎదురొస్తూ ఉంటాయి. అయితే ఈరోజు దేవుడు తన మాటగా నీకు సెలవిస్తున్నటువంటి మాట, నేను ధైర్యపరుస్తున్నటువంటి మాట, నీ హృదయంలో భద్రం చేసుకో, చాలా జాగ్రత్తగా విను. ఇదిగో, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదని దేవుడు చెప్తున్నాడు. ఆమేన్. ఏ ఆయుధం వర్ధిల్లదు? భయపడొద్దు, భయపడొద్దు. విరోధమైన శక్తులు నీకు ఎదురొచ్చేస్తున్నాయి. ప్రతి సమయంలో నువ్వు ఓటమి ఎదుర్కొంటున్నావని భయపడుతున్నావు. అడుగేయడానికంటే ముందు ఏదైనా విరోధం వస్తుందా, వ్యతిరేకత వస్తుందా, ఆటంకం వస్తుందా, అవరోధం వస్తుందా అని భయపడుతున్నావు. కానీ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును నేను వర్ధిల్లనివ్వను, నీ పక్షంగా ఉంటాను నేను, నువ్వు ధైర్యంగా ఉండు. దేవుని మాటను మరి విశ్వాసముతో, నమ్మకముతో స్వీకరించగలవా? స్వీకరించు. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు, ఏ ఆటంకము నీకు విరోధంగా పనిచేయదు. కాబట్టి మాటను నమ్మి ధైర్యంగా ముందడిగేయి, వెళ్ళు. దేవుని కృప నీతో ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.